హలో ఫ్రెండ్స్, మీకు ఈరోజు ఫేస్బుక్లో ఉన్న వీడియోస్ని మెమరీ కార్డులో ఎలా సేవ్ చేసుకోవాలో చెప్తాను. ముందుగా మనం ఫేస్బుక్ని యాప్ని ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత చాలా మనకి ఫేస్బుక్లో చాలా వీడియోస్ వస్తుంటాయి. నేను ఫర్ ఎగ్జాంపుల్గా మా ఫ్రెండ్ అప్లోడ్ చేసిన వీడియోని చూపిస్తాను. మనం అక్కడ ఒక లైక్ కొట్టిన తర్వాత మనం ఆ వీడియోని లైక్ చేస్తాం కదా ఫ్రెండ్స్. లైక్ చేసిన తర్వాత మనం బ్యాక్ చేసుకొని ఈసీ మినీ ఈసీ బ్రౌజర్ యాప్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఫేస్బుక్ అనే ఒక చిన్నది ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద మనం క్లిక్ చేస్తాము. క్లిక్ చేసిన తర్వాత మనకి ప్రొఫైల్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ప్రొఫైల్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ యాక్టివిటీ లాగ్, అంటే మనం షేర్ చేసిన లైక్ చేసిన ఇక్కడ యాక్టివిటీ లాగ్ యాక్టివిటీలోకి వెళ్తుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ సతీష్ కుమార్ లైక్స్ గణేష్ గన్నీ బాయ్ వీడియో, మనం ఆ వీడియో దాని మీద క్లిక్ చేసిన తర్వాత మనకి వీడియో డౌన్లోడ్ ఒక ఆప్షన్ అని ఉంటుంది. ఈ పైన ఇది క్లిక్ చేసిన తర్వాత ఆటో డౌన్లోడ్ అనే ఆప్షన్ వస్తుంది ఫ్రెండ్స్. దాని మీద మనం క్లిక్ చేసిన తర్వాత వీడియో స్టార్టెడ్ డౌన్లోడ్ స్టార్టెడ్ అని వచ్చింది చూడండి కదా ఫ్రెండ్స్. ఆటోమేటిక్గా వీడియో అనేది డౌన్లోడ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మీరు ఫేస్బుక్ నుంచి మెమరీ కార్డులో వీడియోస్ ఎలా చూడాలో తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.